తిరుపతి నగరంలో రౌడీశాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తామని తిరుపతి నగర డీఎస్పీ వెంకట నారాయణ తెలియజేశారు. శనివారం వెస్ట్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకట నారాయణ మాట్లాడుతూ, డాక్టర్ దాడి జరిగిన వెంటనే దీనిపై జిల్లా సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జరిగిన సంఘటనపై సమగ్ర విసర్జన జరిపి గత రాత్రి రుయా హాస్పిటల్ క్యాజువాలిటీ వద్ద విధులు నిర్వహిస్తున్న పేజీ డాక్టర్లు డాక్టర్ నిఖిల్ బాలరాజ్పై చింతల చేనుకు చెందిన 7 మంది ఇద్దరు పీజీ డాక్టర్లపై దాడి చేయడం జరిగిందని వివరించారు. దాడి చేసిన వారిని చింతల చేను వద్ద అరెస్టు చేయడం జరిగిందన్నారు. అరెస్ట్ అయిన వారిలో పేక్షావళి, షేక్, చాంద్ బాషా, మునికృష్ణ, వసంత్, జయకృష్ణబాబు, ఎస్ మణి, పి శివకుమార్, బి సాయి కుమార్ వీరందరినీ అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే రుయా హాస్పిటల్ సిమ్స్ మెటర్నరీ హాస్పిటల్ నందు విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లు సిబ్బందిపై దాడి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దాడి చేసిన వారిపై రౌడీ షీటర్ను కూడా ఓపెన్ చేస్తామని వెల్లడించారు. డాక్టర్లు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప వారిపై దాడి చేయడం లాంటివి చేయరాదని సూచించారు. డాక్టర్లపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు విధులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా తిరుపతి నగరంలో రౌడీలు ఎక్కడైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం, రౌడీ షీటర్లపై నిరంతరం వారి కదలికలపై నిఘా ఉంటుందని తెలిపారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో రౌడీశాన్ని రూపుమాపేందుకు పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో వెస్ట్ సిఐ పి రామకృష్ణ, ఎస్ఐ బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ వారు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుపతి నగరంలో రౌడీలు ఎక్కడైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుపతి నగరంలో గత నెల రోజుల క్రితం 2-3 ఇన్సిడెంట్ జరగడం జరిగింది. హాస్పిటల్స్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు, ఒకటేమో కేసు వరకు వెళ్ళింది. పేషెంట్లు కానీ లేదంటే పేషెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ డాక్టర్ల పైన అసభ్యంగా ప్రవర్తించడము, వారి విధులకు ఆటంకం కలిగించినా లేదా వారిపైన దాడి చేసిన, వారిపైన ప్రత్యేకంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని వారి మీద రౌడీ షీట్లు కానీ ఓపెన్ చేయమని ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి రూయా హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు దగ్గర చింతల చెందిన విజయ అనే ఆమె భర్త వెంకటేష్, ఆమెకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆమెతో పాటు ఆమె భర్త వెంకటేష్, కుమారు మణికంఠరెడ్డి, అతని మిత్రుడు శిక్షావళి, చాంద్ బాషా, ఇంకా కొంతమంది అందరూ అక్కడ రావడం జరిగింది. అదే సమయంలో అక్కడికి పీజీ డాక్టర్లు అయిన 2 టూ వీలర్లో బయట నుంచి సుమారు 11:15 సమయం అప్పుడు రాత్రి 2 వీలర్లో వస్తూ ఉండగా నిఖిల్ అనేతను, బాలరాజు అనేతను వస్తుంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆల్టర్కేషన్ జరిగి సంఘర్షణ జరిగి ఆ నిఖిల్ను తర్వాత బాలరాజును అడ్డగించి కొట్టడం జరిగింది. ఆ దాని మీద ఫిర్యాదు అందిన వెంటనే వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, ఇది ఎస్పీ గారి ఆదేశాలతో స్పెషల్ టీం ఫామ్ చేసి ఇమీడియట్గా ఎస్ఐ బాలకృష్ణ గారు, రామకృష్ణశయ్య గారు, వారి సిబ్బంది నిందితులందరినీ పట్టుకోవడం జరిగింది. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే రౌడీజం డాక్టర్ల మీద చేసిన వాళ్ళ మీద అరెస్ట్ చేయడమే కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమంలో తర్వాత రౌడీ షీట్లు కానీ ఓపెన్ చేసి వాళ్ళ మీద కంటిన్యూగా సర్వేలెన్స్, ఫ్యూచర్లో కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడ రౌడీజం చేయకుండా. అలాగే మేము దీనివల్ల తెలియజేయడం ఏంటంటే, ఎవరే కానీ డాక్టర్లకు హాస్పిటల్లో వారి విధులకు ఆటంకం కలిగించడం కానీ, వారి మీద అసభ్యంగా ప్రవర్తించడం కానీ, ఏదో దాడి చేయడం కానీ చేసిన ఎలా చట్టరీత్యా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీడియా ముఖంగానే అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరికైనా అక్కడ హాస్పిటల్స్ లేదన్న ఇష్యూస్ ఉంటే ఆ పేషెంట్కి సంబంధించి కానీ ఇంకా ఏదైనా ఇతర విషయాలు ఉంటే దానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు. సిమ్స్ అయితే అక్కడ జేఓ మేడం గారు ఉంటారు, రుయా అయితే సూపరింటెండెంట్, ఇంకా ఇతర ఉన్నతాధికారులు తెలియజేసుకోవాలి తప్ప అక్కడ ఎలాంటి
దౌర్జన్యాలు ఇవన్నీ ఉపేక్షించడం జరగదు. ఇక మీద ఎవరు జరిగినా చాలా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. టోటల్ 7 మెంబర్స్ శిక్ష, అందరు ఇందాక చెప్పాం కదా, శిక్షావళి ఆ ప్రెస్ నోట్ కనుక శిక్షావళి చాంద్ బాషా, మునికృష్ణ, కృష్ణబాబు, మణి, శివకుమార్, సాయి కుమార్,